గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలు 2020-21 కంటే ముందు ఉన్న ఆస్తి బకాయిలకు సంబంధించి వడ్డీలో 90% తగ్గించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం ఎక్కువ బకాయి ఉన్న వారు ఈ 90% వడ్డీ మాఫీ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే 10,000 లోపు ఉంటే ఇంటి పనుల వారు 50% ప్రభుత్వ రాయితీని పొంది 50% మాత్రమే బిల్లును చెల్లించాలని పట్టణ ప్రజలకు స్వచ్ఛ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆస్తి పన్నులు వసూలు చేయుటకాను 2020-21 ఆర్థిక సంవత్సరమునకు ఇదివరకే 10,000 లోపు ఇంటి పన్ను ఉన్నటువంటి నివాస గృహములకు 50% రాయితీ కల్పించడం జరిగింది. అదేవిధంగా నిన్న జీవో నంబర్ 207 ద్వారా పేరుకపోయినటువంటి ఆస్తి పన్ను బకాయిలకు ఉన్నటువంటి వడ్డీలో 90% మాఫీ చేస్తూ కేవలం నామపాత్రపు 10% వడ్డీతో మాత్రమే ఈ యొక్క బకాయిలు చెల్లించుటకు అవకాశం కల్పించారు. కావున గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలందరూ కూడా మీరు చెల్లించవలసినటువంటి ఆస్తి పన్ను బకాయిలు ఏవైతే ఉంటాయో వాటికి 90% వడ్డీ మాఫీతో, అదేవిధంగా ఈ సంవత్సరము చెల్లించవలసినటువంటి అనగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెల్లించవలసినటువంటి నివాస గృహ ఉపయోగములకు ఉపయోగించేటువంటి ఆస్తి పన్నులు 50% మాఫీ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీరు చెల్లించవలసినటువంటి ఆస్తి పన్ను బకాయిలను వెంటనే మున్సిపల్ సిబ్బందికి చెల్లించి లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించగలని కోరుతున్నాము. అదేవిధంగా పట్టణంలో ట్రేడ్ లైసెన్స్, వృత్తి వ్యాపార లైసెన్సులు తీసుకున్నటువంటి వారు నూతన వృత్తి వ్యాపార లైసెన్సులు తీసుకోవాలని, అదేవిధంగా ఇదివరకే తీసుకున్నటువంటి వ్యాపారస్తులు వాటిని రెన్యువల్ చేయించుకోవాలని, మరియు నల్లా నీటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో మీరు చెల్లించవలసినటువంటి నీటి ఫీజులు నెలకు 75 రూపాయల చొప్పున వెంటనే చెల్లించి పట్టణాభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాము.